మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. కోపాన్ని తగ్గించే ఉపాయము. అనగనగనగా ఒక బాలుడు. ఆ బాలుడికి చాలా కోపం. ప్రతి చిన్న విషయానికే కోపడిపోతాడు. అందుకే తన తండ్రి ఆ బాలుడితో అంటాడు, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఫెన్సింగ్ చెక్కకు ఒక మూల కొట్టమని. దీంతో ప్రతి చిన్న విషయానికి కోపడిపోయే ఆ బాలుడు మొదటి రోజే 30 మేకులను ఆ ఫెన్సింగ్ కర్రకు కొడతాడు. దీంతో రోజు రోజుకు ఆ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఫెన్సింగ్ గోడకు మేకలు కొట్టడం కంటే కోపాన్ని తగ్గించుకోవడమే చాలా సులభమైన విషయమని ఆ బాలుడు గ్రహిస్తాడు. దీంతో రోజు రోజుకు ఆ ఫెన్సింగ్ చెక్కకు మేకలు కొట్టడాన్ని తగ్గిస్తాడు. ఒకరోజు మొత్తానికే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఈ విషయాన్ని తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాన్న నేను కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అని. ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు ఆ బాలుడితో అంటాడు, నువ్వెప్పుడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతావో అప్పుడు ఆ ఫెన్సింగ్ చెక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మూల తీసేయమని చెప్తాడు. అలా ఆ బాలుడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఆ మేకులని తీసేస్తాడు. ఈ విషయాన్ని వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. తన తండ్రి ఆ బాలుడి చేయి పట్టుకొని ఆ ఫెన్సింగ్ చెక్క దగ్గరికి వెళ్తాడు. తండ్రి అంటాడు, సభాష్ బాలుడా అని. అయితే చెబుతాడు, చూడు ఈ ఫెన్సింగ్ చెక్క మునిపట్లా లేదు. నువ్వు మూలలు తీసేసినా ఆ రంధ్రాలు ఆ మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయని ఆ బాలుడికి చూపిస్తాడు. నీవు ఏదైనా విషయాన్ని కోపంగా చెప్తే దాని ప్రభావం ఎప్పటికీ ఉంటుందని గుర్తు చేస్తాడు. దీన్ని బట్టి పిల్లలు మీకేమర్థమైంది? ప్రతి చిన్న విషయానికి కోపడ్డం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.